వచ్చామో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కేవలం యాభై రోజుల్లోనే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నాయి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలిచిందని తెలిసిందో ఆ క్షణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయటం హత్యలు చేయటమే కాకుండా వారి ఆస్తుల్ని ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి రావడం జరిగింది నిజానికి చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమండి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు అయినా మీరు రాష్ట్రపతి పరిపాలన చేయమని ఎందుకు కోరుతున్నారు అంటే అయ్యా నేను మనవి చేస్తున్నా పరిస్థితులు అలా ఉన్నాయి రాష్ట్రంలో కేవలం నెల పదిహేను రోజుల్లోనే రాష్ట్రం రావణ కష్టగా మారినటువంటి సందర్భం మీరు చూశారు వినుకొండలో అతి దారుణంగా ఒక వ్యక్తిని నడి బజారులో జంతువు నరికినట్టుగా నరికినటువంటి సంఘటన భారతదేశం యావత్తు కూడా చూసింది ముక్కు మీద వేలేసుకుంది దాన్ని వ్యక్తిగత కక్షలని చెప్పి దాన్ని పక్కదోవ పట్టించడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన దీని మీదే మన గౌరవాధ్యక్షులు వినుకొండ వెళ్ళారు వినుకొండలో పరామర్శించారు ఆ తర్వాత గవర్నర్ గారిని కలిసి కూడా వారికి విన్నవించడం జరిగింది శాసనసభలో మొదటి రోజు వెళ్లి నిరసన చెప్పడం జరిగింది ఆ తరువాత భారతదేశానికి రాజధాని అయినటువంటి ఢిల్లీని చేరుకొని ఢిల్లీ వేదికగా మనం భారత ప్రజలందరికీ తెలియపరచాలి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో రావణ కాష్ట చేస్తుంది ప్రజలను హింసిస్తుంది అనేటువంటి విధానాన్ని ప్రజలకు దేశ ప్రజలకు చెప్పాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఉన్నది ఒక్కసారి చూడండి గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోలు ఎప్పుడో జరిగినవి కావు కేవలం ముప్పై ఐదు రోజుల్లోనే ఇంత దారుణం జరిగింది నిన్న సాయంత్రం పెదకూరపాడులో ఇలా సాంబిరెడ్డి అనేటువంటి ఒక మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్ ని అతి దారుణంగా కొట్టినటువంటి సంఘటన ఇలా సంఘటనలు జరుగుతూ పోతున్నాయి కార్యకర్తలకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చి మరి దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పక్షాల అందరికీ కూడా ఇది తెలియపరచాలని దేశంలో ఉన్నటువంటి మీడియాకి ఇది తెలియపరచాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మసిబూసి మారేడుకాయ చేసి ఏమీ జరగడం లేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి సాక్ష్యాధారాలతో ఢిల్లీ వచ్చాం మా ఆవేదన వ్యక్తం చేయడానికి ఢిల్లీ వచ్చాం మాకేమి ప్రభుత్వం కూలిపోవాలని కాదు మాకేమి అధికారం రావాలని కాదు జరుగుతున్న అన్యాయాలను అరికట్టవలసినటువంటి బాధ్యత దేశ ప్రధానికి ఉంది రాష్ట్రపతికి ఉంది మీడియాకుంది అని మా ఆవేదనను వ్యక్తం చేయడం కోసం ఢిల్లీ వచ్చాము తప్ప మరొకటి కాదని మనం వచ్చేస్తున్నా ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణా కాష్టకు ఫుల్ స్టాప్ పెట్టకపోయినట్టయితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గమనించవలసినటువంటి అవసరం ఉన్నదని మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి బెంగళూరులో ఉన్నారు మొన్న వారం రోజులు బెంగళూరు వెళ్ళాలని బెంగళూరు వెళ్ళారు వినుకొండలో జరిగినటువంటి సంఘటన తెలుసుకొని బయలుదేరి బయలుదేరొచ్చి మరుసటి రోజునే వినుకొండ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి సందర్భం అని కూడా మనవి చేస్తూ ఇదందరికీ కూడా మీరు గమనించాలి వాస్తవాలని తెలియపరుస్తూ నేను నా తొలి ఊరిని జస్ట్ ఇంట్రడక్షన్ కోసం మాట్లాడినటువంటి మాటలు తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను